మీకు ఇల్లు కట్టియాలి. రాజేందర్ గారు ఏడేళ్లు మంత్రి ఉన్నా ఒక్క ఇల్లు కట్టలే హుజూరాబాద్ లో. మొత్తం తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టని మనిషి ఎవరంటే ఒక్కడే ఒక్కడు రాజేందర్ గారు. ఆయన సోపతంలో మేము అందరం మంత్రులను కట్టినాం. బాన్సువాడలో స్పీకర్ గారు 5000 ఇండ్లు కట్టిండు, నేను 4000 ఇండ్లు కట్టినా. నా దగ్గర కట్టినా ఇండ్లలో దోలినా జనాలను, కానీ ఈయన పట్టించుకోలే, శ్రద్ధ పెట్టలే, పేదల మీద ప్రేమ లేదు. ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టే పాపం. మరి నేను అంటున్నా మంత్రి ఉండే కట్టలేని మనిషి రేపా మంత్రి అయ్యేది లేదు. మరి రేపు గట్ట జాలుతాడా? దునపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయా? మరి మనం ఎందుకు ఆగం కావాలి? ఒక మనిషికి లాభం కావాలనా మొత్తం జనానికి లాభం కావాలనా? ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిస్తే రాజేందర్ ఒక్కడికి లాభం అవుతుంది, మనకు మాత్రం సిలిండర్ 1500 అవుతుంది, డీజిల్ 150 అవుతుంది, పెట్రోల్ 200 అవుతుంది, బాయ్ కాడ మీటర్ వస్తుంది, ధరలు పెరుగుతాయి. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే 57 ఏళ్లకు పెన్షన్ వస్తుంది, 100000 రూపాయల అప్పు మాఫీ చేసే పార్టీ. మీ సొంత జాగలో ఇంటర్వ్యూ జాగలో మీరు ఇల్లు కట్టుకుంటే 5,04,000 రూపాయలు ఇప్పిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పెద్దంపేట కాడ, జగ్గాయిపల్లి కాడ, మాచినపల్లి కాడ మీ సొంత జాగలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నేను చివరిగా మీకు చెప్పే మాట ఒక్కటే, తమ్ముడు గెలుసీని గెలిచినాక తమ్మునికి చెయ్యి తిరిగేదాకా నెలకు 2 సార్లు నేను వస్తా. ఎందుకంటే తమ్ముడికి మీకు చాలా హామీలు ఇచ్చిన ప్రతి పని జరగాలి. దగ్గరుండి నెలకు 2 సార్లు కలెక్టర్లను ఇంజనీర్లను తీసుకొని వచ్చి దగ్గరుండి మీ పనులు చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలాగ ఈ సిలిండర్ ధరకు ఇంత పెరిగించలే, అయినా ఇద్దాం ఓటు. మరి గా బీజేపీ వాళ్ళు వచ్చి ఊళ్ళో మీటింగ్ పెట్టిండు మంచిదే రాని, ఏమన్నా ఒక్క మాట మేము గెలితే కమ్మి చేస్తామన్నారా? ఏ తిట్టుడే కదా. ఇలాగ 6 సార్లు ఎమ్మెల్యే చేసి నిన్ను మంత్రి చేస్తే కేసీఆర్ను గోరిగట్ట అంటాడు, బొందగట్ట అంటాడు. గిరి నియతి గల మాటనా? కేసీఆర్ లేకపోతే రాజేందర్ గారు ఉన్నాడా? ఇంత అన్యాయంగా మాట్లాడవచ్చా? ఇది నియతప్పుడు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే నేను మా అక్క జిల్లాలకు ఎప్పుడు అన్ని మీటింగ్లలో గదే చెప్తున్నా, 30 తారీఖు నాడు ఓటు వేసినందుకు పోయేటప్పుడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయేటప్పుడు, ఓటుకు పోయేటప్పుడు వంట రూమ్లకు పోండ్రి, సిలిండర్ కు దండం పెట్టింది, బీజేపీ పార్టీని బొండగట్టింది, కారు గుర్తు మీద ఓటు పోతుంది. ఇక గట్ల అయితే సిలిండర్ ధర తగ్గుతుంది. అయినా వాళ్ళకే వేసినామనుకో 1500 అయితే అవుతుంది. 2 తారీఖు నాడు బాలసభ అవుతుంది, అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందట. ఇప్పుడు 30 దాకానే ఆపిరట, లేకపోతే నిన్నయాలనే పెరిగేది ఉండే. ఈ డబ్బల వడ్డంకి పెంచుదాం ఆయన ఇంకా ఇప్పుడే వాడేట్లేవు, ఏమైనా ఈయన వడేటి పోతాయేమో అని ఇంత 30 దాకా ఆగమన్నారట, 2 తారీఖు పెంచుతారట. మరి పెరగనా? మరి ఆలోచన చేయండి. మా అక్క జల్లెలు మీరందరు నా దగ్గరికి వచ్చిండ్రమ్మా, చాలా మంది మీ పెద్ద మనుషులు వచ్చిండ్రు, మాకు వడ్డీలో ఉండడం పైసలు వస్తలేవు, గా డబ్బులు ఇప్పమని అడిగిండ్రు. నేను ఇప్పించిందా లేదా? రాజేందర్ గారు నన్ను తిడుతుండు, నువ్వు డూప్లికేట్ చెక్ ఇచ్చినావు, ఆ చెక్కు చెల్లలేదు అంటుండు. చెల్లిందా లేదా? పండుగ పూట మీరు పోతుంది తెచ్చుకుంటారు, మనిషికి 5000, 6000, 8000 రా వచ్చే పండుగ ఖర్చులు వెళ్ళే. నేను ఈ పని చేస్తే రాజేందర్ గారు నన్ను ఒక తిట్టు తిట్టలేడు, నువ్వు ఎందుకు ఇచ్చినావు, నువ్వు ఎట్లిచ్చినావు, నువ్వు డూప్లికేట్ చెక్ ఇచ్చినావు అని గీదా నన్ను తిట్టుడు. నేను మీకు డబ్బులు ఇప్పిస్తే మీ రాజేందర్ గారు నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. నేను తప్పు చేసిందా? నేను ఇప్పించి తప్పు చేసిందా? మరి నన్ను తిట్టిన రాజేందర్ గారిని న్యాయం ఆయిది అంటే ఏమైంది? ఆయనకు ఆయన చేయలేకపోయిండు, ఆ పని నేను చేస్తే ఓర్వలేకపోతుండు, దాన్ని ఓర్చుకోలేక తట్టుకోలేక నన్ను తిడుతున్నాడు. మరి మీరు ఆలోచించాలి, ఇది తగుదా? దయచేసి ఆలోచించండి. మీకు ఒక్క మహిళా భవనం ఉండదా చెల్లె? మీటింగ్ పెట్టుకుంటామంటే ఇంత పెద్ద ఊరు మా మాచేనపల్లి, చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటుంది, ఉన్నదా ఎక్కడ? ఇవాళ నేను మీరందరూ కోరితే ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా 15 నుంచి 20 లక్షలు మహిళా భవనాలకు శాంక్షన్ చేసిన, అన్ని ఊర్లకు శాంక్షన్ చేసిన, ఈ ఊరు ఆ ఊరు లేదు అన్ని ఊర్లకు ఇచ్చిన. నిన్న ఇవాళ టెండర్లు అయినాయి, రేపు పనులు జరగాలి. మరి గెలిచింది గెలిచింది అనుకోండి నాకు బాధ్యత ఉండదా? దగ్గరుండి నిలబడి దాన్ని పూర్తి చేసి ఒక్క 6 నెలలు 7 ఏళ్ళ లోపల కొబ్బరికాయ కొట్టి మా అక్క చెల్లెలకు ఆ మహిళా భవనంలోకి పంపిస్తా. అవును సానున్నాయి బిడ్డ, అద్దాలు ఎగిద్దాలి చెప్తా. మా అన్న అంటుండు
కేసీఆర్ సార్ అందరికి పరీక్ష చేసి ఫ్రీగా కళ్ళద్దాలు ఇప్పించింది యాజేవా అంటుండు. ఈ ఊరికి వచ్చి ఇక్కడనే పరీక్ష చేసి ఇక్కడనే ఫ్రీగా అద్దాలు కూడా ఇచ్చింది ముసలోళ్లకు యాజ్జయ్య అంటున్నాడు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ కొన్ని సీసీ రోడ్లు వచ్చినాయి, కమ్యూనిటీ హాల్ వచ్చినాయి, ఇంకా బతుకమ్మ బండ శాంక్షన్ అయింది, ఇంకా కొన్ని కావాలి. మన మాచంపల్లి నుంచి జమ్మికుంట దాకా ఇంకా రోడ్డు కావాలని చాందోళ్ళకెళ్ళి అడుగుతున్నారు. అవునా, పెద్ద రోడ్డు కావాలనా? మరి తమ్ముడు గెల్లు సీన్ గెలిపియండి, నేను తప్పకుండా ఆ రోడ్డు మంజూరు చేపిస్తాను మీకు అని చెప్పి కూడా నేను మనకు చేస్తాను. ఎండ కొడుతుందా? సరే మాట్లాడాలనా బంద్ చేయాలనా? మీకు ఇబ్బంది అవుతుందేమో నాకు బాధ అవుతుంది. నాకేమైంది నెత్తి జాలతలేదు, ఏదో పరిశాన్ని చిన్నగా పెట్టారు నాకు. సరే, ఈరోజు బీజేపీ నాయకులు కేవలం కొన్ని అబద్ధాలు చెప్తుంది. నేను ఒక నాలుగైదు విషయాలు చెప్తా. అంటే వాళ్ళ మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో బీజేపీ వాళ్ళ మాటల్లో నిజం అంత ఉంటుంది. ఒకటి మీకు ఒక నాలుగు చెప్తే మీకు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది అంటారు. మొదటి ముచ్చట, మీకు ఇచ్చిన చెక్కులు చెల్లని చెక్కులు అన్నాడు. చెల్లినాయా లేదా? ఒకటి. రెండు, మొన్న జమ్మికుంట కాడ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడంగా మాట్లాడంగా మైక్ బంద్ అయింది. మైక్ బంద్ అయితే శంకర్ నందన్ ఫంక్షన్ హాల్, మైక్ బంద్ అయితే ఏ హరీష్ రావు కరెంట్ తీసేసిండు అంటారు, ఏ నన్ను మాట్లాడినలేరు అంటారు. అసలు సంగతి ఏంటంటే ఆయన ఆయన ఏదైతే జనరేటర్ మీద నడుస్తుందో ఆ జనరేటర్లు డీజిల్ అయిపోతాయని మైక్ బంద్ అయింది. దానికి హరీష్ రావు కరెంట్ బంద్ చేసినట్టు నేను ఏం చేయాలి అంటే బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం. మొన్నకి సిలిండర్ ముచ్చట వచ్చింది, నేను మీ దగ్గర అడిగినట్టే అడిగిన, ఈ 2000 రూపాయలు అయింది సిలిండరు, కమ్మి చేయ రాజేందర్ గారు అన్న. అంటే ఆయన అన్నాడు, తెలంగాణ ప్రభుత్వం మీ ప్రభుత్వమే 291 రూపాయల పన్నేసింది సిలిండర్ మీద అన్నాడు. నేను అన్న తెల్లారి నేను పట్టుకుని, ఎందుకంటే ఆర్థిక మంత్రిని కదా, రూపాయి వచ్చినా నాకు తెలుస్తుంది, రూపాయి బయటకు పోయినా నాకు తెలుస్తుంది. నేను అడిగిన రాజేందర్ గారు 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నది, తక్కువ చేయమన్నావు కదా, ఒకవేళ 291 రూపాయలు నిజంగానే మేము వేసి ఉంటే రాను, జమ్మికుంట గాంధీ కాడికి నేను వస్తా, అక్కడనే రాజీనామా పెట్టి గాంధీ కాడ ముక్కు నెలకు రాసి ఇంటికి పోతా, నువ్వు వస్తావా అన్న. నువ్వు రాస్తావా ముక్కు నెలకన్నా? మరి ఆయన చెప్పింది కరెక్ట్ అయితే రావాలిగా చెల్లే, వచ్చిందా వారమాయ పత్తలేడు. ఎందుకంటే పెంచింది ఢిల్లీ ప్రభుత్వం, ఆయన పార్టీ బీజేపీ పార్టీ పెంచింది కనుక ఒక అబద్ధం ఆడి మేము మీ దగ్గర 4 ఓట్లు సంపాదించాలని చూసింది. అట్లా రోజు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది మా యూత్, గూగుల్లో కొట్టండి బిడ్డ. ఆయన ఏమన్నారు, ఒక ఆయన అరవింద్ అని ఎంపీ గారు వచ్చిండు, ఏదో ఆయన ఎట్లున్నాయి అంటే కూటరావు దీనోడు ఎటరావు తీసిండట. ఆయన నిజామాబాద్ జిల్లాలో రూపాయి పనిచేయలే, బాండ్ పేపర్ మీద నేను గెలిస్తే 3 నెలల్లో పసుపు బోర్డు తెస్తానడు, 3 నెలలైనా దిక్కులేదు. కానీ ఈడు వచ్చి గెలిపి రాజేందర్ అని తిరుగుతుండు. నీ నిజామాబాద్ చక్కగలేదు, నువ్వు చెప్పిన మాత్రం నిలబెట్టుకోలేదు, కానీ నువ్వు వచ్చి గీడ చెప్తాడు ఒకటేస్తాడు. ఆ అరవింద్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ముగ్గురు వచ్చి ఏమంటారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి మేము కారణం కాదు, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన కిషన్ రెడ్డి గారికి, అయ్యా నేను ఆర్థిక మంత్రిగా వస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా నువ్వు రా, 7 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల్లో డీజిల్ మీద పెట్రోల్ మీద సర్చార్జ్ రూపంలో మీరు వేసిన పన్నులు 30 రూపాయలు ఒక లీటర్ కేసిండ్రు, నేను చూపించడానికి రెడీ ఉన్నా వస్తావా అని అడిగిన. ఒక్క సంవత్సరంలో పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేసిన పన్నులు 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల పన్నులు వేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేను బుక్కుతో సహా వస్తా, తయారున్నవా కిషన్ రెడ్డి గారు అని అడిగిన. వచ్చిండా తమ్ముడు? అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు, జనాలకు అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టి 4 ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇది న్యాయమా చెప్పండి? న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి. అందువల్ల మీరు కూడా ఆలోచించండి. ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష, తెలంగాణ తెచ్చిన పార్టీ, పేదలను పట్టించుకున్న పార్టీ. ఇక మీ దగ్గరికి వచ్చి చెప్తారన్నట్టు, ఏ టీఆర్ఎస్ వాళ్ళు 30 వేలు ఇస్తారట, 20 వేలు ఇస్తారట, 50 వేలు ఇస్తారట, తీసుకొని ఓటేది అంటే ఏందన్నట్టు, అది రావు, రానప్పుడు ఏంది, ఏ లీడర్లు తిన్నారా భయ్ అని లీడర్ల మీదకి ఎగేసి బదనాం చేసి ఆ ఓట్లు దొబ్బాలి.
ఇవన్నీ లంగ జూటా మాటలు, అబద్ధాలు. ఇవన్నీ చెప్పి జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటన్నా మేము ప్రజలకు గీ పనిచేస్తామనో, గీ సేవ చేస్తామనో, గీది చేసినమనో చెప్పినారే. అంటే మీరు ఆలోచించండి, మా అక్కా చెల్లెలు, ఈ కాయవరకుడు మాటలు మన కడుపు నింపాయి, ఈ అబద్ధాలు మోసాల మాటలు మన కడుపు నింపాయి. ఇవాళ పనిచేసే వాళ్ళని గెలిపియండి. నేను తప్పక నిలబడ్ట. నేనేమో ఇవాళ మైక్ ముందు మాట్లాడే మనిషిని కాదు. నేను 6 సార్లు గెలిచిన, నేను ప్రజల కోసం పనిచేసిన, నా దగ్గర కట్టి చూపించిన, నా జనానికి సేవ చేసిన, రేపు తమ్ముడు గెల్లు సీను గెలిస్తే ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆ తమ్ముని వెంట ఉంటా, ఈ మాచిన పల్లికాడు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తా, ఆ బాధ్యత నాకు ఇయ్యండి. చివరగా ఇంకో మాట అంటున్నా, ఇంకా 2 ఏళ్ళే కదమ్మా మాకున్నది, ఎంత దూరం పోతాం మేము? ఒకవేళ ఈ 2 ఏళ్ళు అయితే కేసీఆర్ సారే ముఖ్యమంత్రి, నేనే మంత్రి, ప్రభుత్వం అయితే మనదే కదమ్మా. ఇప్పుడు నేను ఒక 4 పనులు చేసిన చెల్లె, ముంగడికి 3 చేస్తా అని చెప్పిన. ఒకవేళ ఈ పని మేము చేయలేదనుకో, యాడికి పోతాం? 2 ఏళ్ళకి రామా మీ దగ్గరికి? కత్తి తయారు ఉండదా? ఊకుంటారా? మాట తప్పితే నేను అడుగుతున్నా రాజేందర్ గారిని, మరి నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు సిలిండర్ కమ్మి చేస్తావేమో చెప్పు, పెట్రోల్ కమ్మి చేస్తావేమో చెప్పు, మంచి నూనె కమ్మి చేస్తావేమో చెప్పు, ఏం చెప్పాడట కానీ మనం తిడితే ఓటేయాలన్నట. ఈ రామాలకు కావాల్సిన చెల్లె. అందువల్ల మేము మాట తప్పటోళ్ళం కాదు. జర కరోనా వచ్చి చేదిరిగిపోవచ్చు, 4 రోజులు లేట్ కావచ్చు, కానీ ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు నీకు రాదంటాడు, మన దగ్గరికి వచ్చే నీకు వచ్చిన అదే గాలికి ఇచ్చిరు అంటాడు. కానీ నువ్వేమి ఇస్తావో చెప్పవు, నువ్వేం చేస్తావో చెప్పవు. చెవులు కొరకుడు తప్ప చేసే పని ఏమైనా ఉన్నాయా చెల్లే? ఇక అన్ని ఢిల్లీకే వస్తున్నాయి అన్నారు. మొన్న అడిగిన రైతు బంధు మేము 43,000 కోట్లు ఇచ్చినాం భయ్, ఇలా రూపాయి ఉన్నదా మీద అని అడిగిన. రైతు బీమాకు 1,000 కోట్లు పెట్టినాం, ఎవరైనా అదృష్టం బాగలేక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినాలకు ముందు బ్యాంకులు వేస్తున్నాం, ఇంట్లో మీద రూపాయి ఉన్నదా అని అడిగిన. సప్పులు లేదు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 40,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మీద ఉన్నదా అంటే సప్పులు లేదు. ఏమి ఇచ్చేది లేదు కానీ అన్ని మాయే అంటారు. మరి ఇచ్చేది ఉంటే అంతటి ఇవ్వాలి కదా. మరి అన్ని మీయే అయితే పక్కన మహారాష్ట్రాలు ఎందుకో ఇస్తలేరు, కర్ణాటకలు ఎందుకో ఇస్తలేరు? మరి అన్ని మీయే అయితే అన్ని రాష్ట్రాలు రావాలి కదా, ఒక్క తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ఇవన్నీ విషయాలు ఆలోచించండి. ఇవాళ ఒక స్వార్థంతోనే రాజేందర్ గారు బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతున్నారు. మనం ఈ స్వార్థాలకు బలి కావద్దు. మొత్తం హుజూరాబాద్ ప్రజలకు లాభం కావాలంటే టీఆర్ఎస్ పార్టీని, గెల్లు శ్రీనివాస్ గారిని 30వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. జై తెలంగాణ! కారు గుర్తుకే ఇవాళ నిజంగా కారు కేస్తామన్న వాళ్ళు మనసులున్నోళ్ళే చేయలేమంటుంది, మనసులో లేకపోతే వద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ! థ్యాంక్ యూ.